వరదలు ఎంతో భారీ నష్టం అయితే తీసుకొచ్చాయి. ఇల్లు కోల్పోయిన వాళ్ళు కొంతమంది అయితే, బళ్ళు కోల్పోయిన వాళ్ళు ఇంకెంతమంది, చిన్న మధ్యతరగతి కుటుంబాల నడి వెత్తిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి ఈఎంఐలో కార్లు కొనుక్కునే ప్రతి ఓనర్ కూడా ఇవాళ ఇన్సూరెన్స్ ఆఫీసుల చుట్టూ పరిగెత్తాల్సిన పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వీళ్ళ నుంచి ఈ బాధితులకి ఊరట కలిగించే విధంగా ఒక ఏర్పాటు అయితే చేసి ఫ్లడ్ క్లెయిమ్స్ రిలీఫ్ సెంటర్ ని విజయవాడ సబ్ కలెక్టర్ ప్రాంగణంలో ఏర్పాటు చేసింది. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించి అవుట్లెట్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. బాధితుల నుంచి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నిజంగా ఇన్సూరెన్స్ కంపెనీలు న్యాయం చేకూరుతున్నాయా, వారి ఊరట కలిగే ప్రయత్నం జరుగుతుందా అనేది వారి మాటలను తెలుసుకుందాం. శనివారం అర్ధరాత్రి పైడూరుపాడు రాయనపాడు కౌలూరు మునిగిపోయింది బొడమేరు రెగ్గిరెడ్డి ఎత్తి. మేము ఆ రాత్రికి వెళ్ళిపోయాం, అందరం ఎటువంటి మాట వెళ్ళిపోయాం. మేము మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి 4 రోజులు పట్టింది. 4 రోజుల తర్వాత మళ్ళీ ఇళ్ళకి వెళ్ళాం. 4 రోజుల తర్వాత మేము ఇళ్ళకి వెళ్ళేటప్పటికి ఇళ్ళు తగ్గినాయి అంటేనే వెళ్ళాం. ఆటో పూర్తిగా సగానికి తడిసిపోయింది, మునిగిపోయింది, వెళ్ళిపోయాం. 4 రోజుల తర్వాత మేము వెళ్ళేటప్పటికి వాటర్ ఏమీ లేదు, ఆటో కూడా బయటకు వస్తుంది, బయటకు రాలేదు, అక్కడే ఉంచాను. స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వట్లేదు. మెకానిక్ చేస్తే ఇంజిన్ ఓడదీస్తే కానీ తెలిసిద్ది, ఇంజిన్ ఆయిల్ మార్చటమా బోర్ చేయటమా అనేది ఇంజిన్ ఆయిల్ మార్చితే ఒప్పదీస్తేనే చెప్పగలుగుతామని మెకానిక్ చెప్తున్నాడు. ఇక్కడ వీళ్ళ దగ్గరకు వచ్చి 4వ తారీఖు ఫోటోలు తీశాను నేను, బండి 4 వైపులు ఫోటో తీశాను. వీళ్ళు ఏంటంటే నేలల్లో ఉండట్టుగానే ఫోటో కావాలంటున్నారు. ముందు ప్రాణాలు కాపాడుకోవాలా, ఆటో తీసుకెళ్ళి బయట పెట్టుకోవాలా, చిన్నపిల్లలతో వెళ్ళిపోయాం అర్ధరాత్రి. ఈ వైఎస్ఆర్ కాలనీ, షాబాదు, జక్కంపొడి, బొడమేరు, సింగనగర్, రాజరాజపేట ఆదివారం ఉదయం వచ్చినాయి నీళ్లు. శనివారం నైట్ మాది మునిగిపోయి మేము చెరువు కట్టలు తెంపితేనే ఆ వాటర్ వీళ్ళకి వచ్చినాయి. మా 4 రోజుల తర్వాత తగ్గుమొహం పట్టి అని మేము వెళ్ళకి వెళ్ళిపోయాం. అప్పటికి ఆటో బయటకు వచ్చేసింది నీళ్ళలో నుంచి. ఇన్సూరెన్స్ వాళ్ళు ఆటో నీళ్ళలో ఉండగానే ఫోటో తీయాలని క్రైమ్ చేశారు. నీళ్ళలో ఉండగా ఫోటో చేస్తేనే మా వాళ్ళు వచ్చి చెక్ చేస్తాం, నీళ్ళలో ఉన్నప్పుడు ఫోటో తీయాలన్నారు. ఆటో ఆ రోజు నైట్ ఎక్కడైతే ఉందో ఇప్పుడు అక్కడే ఉంది, తీయలేదు. మేము ఫోటోలు తీసినప్పుడు వాటర్ తగ్గిపోయింది, బండి మీద నీళ్ళు, బండి కింద చెరువు పక్కన ఉంది ఆటో. మెకానిక్ చెప్తే బోర్ చేయటం అయితే 25 నుంచి 30 వేలు మధ్యలో అవుద్ది అంటున్నాడు. మెకానిక్ చెప్పడం అయితే 40 వేలు పట్టుకోవాలి, బోర్ చేయాల్సి వచ్చి 40 వేలు పట్టుకోవాలి అంటున్నారు. వెళ్ళాం, 5 వేల నుంచి 7 వేల 5 వరకు క్లెయిమ్ అవుద్దని చెప్తున్నారు. మేము 6వ తారీఖు 7వ తారీఖు వెళ్తేనేమో 25 నుంచి 30 థౌసండ్ అనేది మాది ఆటో అన్న. మాది వచ్చేసి 1 ఇయర్ బండి జెడ్ మొన్న వెళ్ళి మేము షోరూమ్ కాడికి వెళ్ళి అడిగాము. ఒక 25 నుంచి 30 వేలు అయ్యింది, మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోమన్నారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే మీకు ఏదో 20% 30% 40% ఇస్తామన్నారు. సరే ఏదో సెటిల్మెంట్ అంటే సెటిల్మెంట్ వద్దులని మేము పని చేసుకుంటాను. ఇవాళ వెళ్ళి వెళ్తే అక్కడికి వెళ్ళే వరకు మాకు 2000 పనులు ఉన్నాయి, మీకు నెల పెట్టవచ్చు, 2 నెలలు పెట్టవచ్చు అంటున్నారు. 60వేలు 50వేలు 70వేలు ఎస్టిమేషన్ చెప్తున్నారు. మాకైతే వాళ్ళు చెప్పేదానికి దీనికి అసలు పొంతనే లేదు. అక్కడికి వెళ్ళాం మేము, ఇప్పుడు వెళ్తున్నాం, వాళ్ళు 50వేలు 60వేలు వైర్ కిట్లు కూడా దొరకవు. మేము అసలు మొత్తం నుంచి తెప్పిద్దాం అన్నారు, కనీసం 2 నెలలు పెట్టిద్దాం అన్నారు. వీళ్ళేమో ఇన్సూరెన్స్ 30% 40% వీళ్ళు అసలు ఎంత అనేది చెప్పట్లా. అక్కడికి వచ్చి చూసిన వాళ్ళు లేరు, నెట్టుకొని పోయి అక్కడ పెట్టేసి వస్తున్నాం. భవానీపురం నుంచి ఆటో ఒక నెట్టి అక్కడ ఆటో పడేసి వస్తున్నాం, వాళ్ళు మళ్ళీ ఇంటికి తీసుకోమో చెప్తాం. వీళ్ళు రాసామంటున్నారు, ఎంత ఎస్టిమేషన్ లేదు, బండికాడికి వచ్చి చూసేది లేదు. అక్కడికి వెళ్తున్నా బండ్లన్నీ కిలో పెట్టమంటున్నారు, నెట్టు పోయిన తర్వాత మళ్ళీ ఇంటికి నెట్టబోమంటారు. అక్కడ అథారిటీ ఎవరు అర్థం కావట్లేదు, ఆల్రెడీ బండి నిండిపోయింది అని వాళ్ళు చెప్తారు. భవానీపురం వల్ల మేము చేయట్లేదు, ఆటో నెరాలన్నమాట. అక్కడ చేపించుకుంటాను, మేము షోరూమ్లో చేపించుకుంటాం, మీ కాగితాలన్నీ ఉన్నాయి. వాళ్ళు అక్కడికి వెళ్ళమన్నారు, అక్కడికి వెళ్ళాం మేము. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమన్నారు, బండ్లన్నీ సీరియల్లో ఉన్నాయి, కనీసం 50-60 వేల పైన చెప్తున్నారు వాళ్ళు ఎస్టిమేషన్ వేసి, కానీ కనీసం 1 నెల నుంచి 2 నెలలు టైం చెప్తున్నారు. క్లెయిమ్ చెప్తున్నారు కానీ అమౌంట్ చెప్పట్లేదు కదా, చేసినాక ఎంత పర్సెంట్ అయితే చెప్పట్లేదు. చెప్తామంటారు, ఏం చెప్పట్లేదు. మనకు చెప్పాలి, మనం చేయించుకుంటాము, ఆడిపోయిన ఒక 60వేలు 50వేలు అయింది, వీళ్ళు 10వేలు 5వేలు ఇస్తే మా పరిస్థితి ఏంది. ప్రభుత్వం చెప్పింది ప్రకటించాలి ఎంతని, 30% 40% లేదా ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చో ఏదో మాకు హెల్ప్ చేయాలి. 2 నెలలు అంటే మేము ఆటో ఇక్కడే ఇంటర్దులు కట్టాల్సింది, మేమే పిల్లలను చదివించుకోవాలి, ఎన్ని ఉంటాయి, 2-3 నెలలు అంటే కష్టం కదా. 10 రోజులు 5 రోజులు ఇప్పుడు ఆల్రెడీ 10 రోజులు గడిచిపోయింది, ఆల్రెడీ 1వ తారీఖు వచ్చింది, ఇవాళ 11వ తారీఖు మాకు వర్షం వచ్చి అది ఊరుగునగరం పూర్తిగా నా కాడ చెల్లె ఆటో ఉంది, 90% నాది ఆటో మునిగిపోయింది. తీసుకెళ్ళి పక్కన పెట్టి అదే ప్లేస్లో పెట్టకూడదు అంటారు మళ్ళీ కొంతమంది. అదేంటంటే మీరే పక్కన పెట్టుకోమన్నారు, ఫిల్టర్ తీసేయమన్నారు. మేము ఫోన్ చేసాం, కంప్లైంట్ చేసాం శ్రీరామ్ చిట్ పండి వాళ్ళకి. ఫోటో అడిగాడు కానీ ఫోటో తీయలేదండి మరి మేము. ఇప్పుడు మొత్తం బ్యాటరీ పనిచేయట్లేదు, ఎలుకలు లోపలికి వెళ్ళిపోయినాయి, ఎలుకలు లోపలికి వెళ్ళి మొత్తం కొట్టేసినాయి, కొట్టేటప్పుడు కారు కాదట అసలు. ఇన్సూరెన్స్ ఏమన్నారు, ఇది తీసుకురండి మరి చూద్దాం అన్నారు. అయితే మేము ఫుల్ ఇన్సూరెన్స్ చేసాం, మరి ఎంత వస్తాయో ఏంటో నాకేం అర్థం కాదు. మేము మామూలుగా సంవత్సరానికి 8 వేలన్నారా ఫుల్ ఇన్సూరెన్స్ చేసాం అండి. మాకు తెలిసిన ఆయన పక్కన ఉన్నాయన ఒక 50 వేలు దాకా చూద్దాము, ఎలుకలు కొట్టేసినాయి, బ్యాటరీ పనిచేయట్లా, కారు పనిచేయట్లా. ఫోటోలు కావాలన్నాడు, ఫోటోలు మాత్రం లేవు మా దగ్గర, అంటే తీయలేదు మేము ఆ టైంలో, అంటే తీయడానికి అవకాశం లేదు. క్లెయిమ్ చేసుకుంటానికని వచ్చున్నాను, వీళ్ళు అన్నారు దానిలో ఫోటోలు కావాలని చెప్తున్నారు. మహనాడు ఏరియా సార్,
టూ డేస్ కరెంట్ లేదు అక్కడ, రోడ్ నెంబర్ 9 అన్నది. మా వాళ్ళకేమో ఇంకా ఆ టైంలో సామాన్లు అన్ని కూడా మునిగిపోయి ఉంటే ఒకరికొకరు సాయం చేసుకోవడంలోనే ఉన్నాం, కానీ బళ్ళకి ఫోటోలు తీసుకుందాం అది అనేది ఇన్సూరెన్స్ల మీద ఆలోచన ఉండడం వల్ల అన్ని తీసుకుంటారు. నాకు అవి కూడా ఏమి లేవు. ఇక్కడికి అడిగితే ఆ ఫోటోలు ఉండాల్సిందేనండి, ఆ ఫోటో లేకపోతే ఎలాగైద్ది, లేకపోతే మీ దగ్గరకు వస్తారు. బండి ఏమో సీజ్ అయిపోయి ఉంది. బండి నాదేమో బట్టల షాప్లో నేను చేస్తుంటాను, దానికేమో తోసుకునేది ఏదైనా స్టార్ట్ అయిద్దామోనని మనం స్టార్ట్ చేస్తుంటాం, బండి ఏమో సీజ్ అయిపోయి ఉంది.